ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇళ్లకు నైరుతిలో మాత్రమే వంట ఏర్పాటు చేసుకోవాలి, ఎటువంటి సందర్భంలో ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయిన. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇళ్లకు నైరుతిలో మాత్రమే వంట ఏర్పాటు చేసుకోవాలి. అది ఎటువంటి సందర్భంలో ఏర్పాటు చేసుకోవాలి అనంటే, వెడల్పు తక్కువగా ఉండి పొడవు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే మనం ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఈ సిచ్యువేషన్కు సంబంధించి నేను మీకు ఒక లైవ్ కేస్ స్టడీతో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్కు సంబంధించి తూర్పు రోడ్డు పడవ రోడ్డు ఉండడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ యెల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్కు సంబంధించి ఉత్తరం హద్దు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు 90 డిగ్రీలు ఉండాల్సింది, డిగ్రీల్లో ఈ నిర్మాణం వచ్చేసి 103 డిగ్రీలు చూపిస్తుంది. అంటే ఈ హౌస్ వచ్చేసి 13 డిగ్రీలు ఆగ్నేయం చూడడం జరుగుతుంది. ఈ 13 డిగ్రీలు వేరియేషన్కి ఉన్నటువంటి హౌస్ యొక్క ప్రస్తుత నిర్మాణానికి మనం ఒకసారి చెక్ చేసుకుని నైరుతిలో ఉన్నటువంటి వంట కరెక్ట్గా నైరుతిలో ఉందా లేదా, ఎందుకు నైరుతిలో ఉండాలి ఈ వంట అనేటువంటి విషయం ఈ తూర్పు బేసిన్కి సంబంధించినటువంటి వంట విషయానికి సంబంధించి మనం ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైనా సరే మనకి వెడల్పు తక్కువగా ఉండి పొడవు ఎక్కువగా ఉన్నటువంటి హౌసెస్కి, పర్టికులర్గా తూర్పు ఫేసింగ్ హౌసెస్కి సంబంధించి సుమారుగా ఒక 10 నుంచి 12 డిగ్రీలు వేరియేషన్ వచ్చినటువంటి హౌసెస్కి ఏమవుతుంది అనంటే, నైరుతి ప్లేస్లో నైరుతి రాదు. అక్కడ మనకి అక్కడ వచ్చేసి పడమర మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటి సెంటర్ పాయింట్ నుంచి చెక్ చేసుకున్నా లేదు అనంటే స్థలం యొక్క సెంటర్ పాయింట్ నుంచి చెక్ చేసుకున్నా కూడా ఇక్కడ వచ్చేటువంటి వంట ఏదైతే ఉంటుందో ఇది నైరుతిలో రాదు. ఇక్కడ మీకు నిర్మాణంలో చూడటానికి నైరుతిలో వంట ఉన్నట్లు మీకు అనిపించినప్పటికీ కూడాను డిగ్రీల్లో 13 డిగ్రీలు వేరియేషన్ ఉండడం వల్ల ఇక్కడ వచ్చేసి పడమరలో వంట రావడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వంటకు సంబంధించి 4 ప్రదేశాలు మంచి మనకి, మొదటిగా దక్షిణ ఆగ్నేయం, తర్వాత ఆగ్నేయం. ఇవి రెండు అవకాశం లేనప్పుడు వాయువ్యం. ఈ వాయువ్యం కూడా అవకాశం లేనప్పుడు పడమరలో మనం వంట ఏర్పాటు చేసుకోవచ్చు, దానికే ఇబ్బంది లేదు. ఈ 4 కూడా వంటకు సంబంధించినటువంటి మంచి ప్రదేశాలు. మనం వండుకొని, ఇంటికి సంబంధించి వండుకొని తినడానికి చాలా మంచి ప్రదేశాలు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే చాలామంది ఏంటి అంటే, నేను అపాయింట్మెంట్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో కావచ్చు, కొంతమంది నాకు వాట్సాప్ చేసేటువంటి సందర్భంలో కావచ్చు, సార్ మాకు తెలిసినటువంటి అయ్యగారు తూర్పు ఫేసింగ్ హౌసెస్కి నైరుతిలో మాత్రమే వంట ఉండాలని చెప్తున్నారండి, అది కరెక్ట్ అని చెప్తున్నారు, దానికే ఇబ్బంది లేదని చెప్తున్నారు, ఎందుకని సార్ అని చెప్పేసి నన్ను చాలామంది అడుగుతున్నారు. అయితే తూర్పు ఫేసింగ్ హౌసెస్కి నైరుతిలో వంట ఉండొచ్చు, కానీ ఏ సందర్భం అనేది వాళ్ళకి ఐడియా లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువంటి సందర్భంలో మాత్రమే మనకి తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇళ్లకు నైరుతిలో వంట ఉండవచ్చు. కానీ నిజానికి ఆ నైరుతి అని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వంట ఏదైతే ఉంటుందో అది నైరుతి రాకుండా పడమర రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్థలం నుంచి, ఒకవేళ 0 డిగ్రీస్ ఉన్నప్పటికీ కూడాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్థలం సెంటర్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే నైరుతి కార్నర్లో ఏర్పాటు చేసేటువంటి వంట వచ్చేసి పడమరలోనే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా స్థలం పొడవు వెడల్పుని బట్టి, డిగ్రీలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక మ్యాక్సిమంగా మనకి ఒక రఫ్ అసంప్షన్తో తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఎటువంటి నిర్మాణానికైనా సరే వెడల్పు తక్కువ పొడవుగా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో నైరుతిలో వంట ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ గదిలో ఆగ్నేయంలో మీరు ప్లాట్ఫామ్ పెట్టేసేసుకొని వంటని ఏర్పాటు చేసుకోవచ్చు, దానికేమీ ఇబ్బంది లేదు. ఈ కారణం చేత మాత్రమే మనకి పొడవు ఎక్కువ వెడల్పు తక్కువగా ఉన్నటువంటి ఈ కారణం చేత మాత్రమే తూర్పు ఫేసింగ్ హౌసెస్కి నైరుతిలో వంట ఉండవచ్చు. యాక్చువల్గా అది వచ్చేసి మనకి నైరుతిలో రాదు వంట, పడమరలో రావడం జరుగుతుంది. ఈ విషయం మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.